వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. బైక్ కొనివ్వలేదని, అమ్మ తిట్టిందని, ప్రేమ విఫలమైందని, పరీక్ష ఫెయిల్ అయ్యామని, ఉద్యోగం రాలేదని, ఇలా చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తోంది. ఆ మాటకు వస్తే యువతే కాదు, పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. ఎదిరించి పోరాడాలని, సమస్యకు పరిష్కారాలను అన్వేషించాలని ఆలోచించడం మానేసి ఆత్మహత్య పరిష్కారం అనుకుంటున్నారు. ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి ఆత్మహత్యలకు వ్యక్తిగత సమస్యలే కారణంగా కనిపిస్తుంటాయి, కానీ వాటిని సామాజిక కోణంలో అర్థం చేసుకుంటే తప్ప అసలు సమస్య అర్థం కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఆత్మహత్యకు సమాజం కారణం కాదా అనే ప్రశ్న వేసుకున్నప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ఉపాధి దొరక్కపోవడం, పరీక్ష ఫెయిల్ అయితే జీవితం లేదనుకోవడం, భర్త వేధింపులు భరించలేకపోవడం, ఇవన్నీ సామాజిక సమస్యలే. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సూసైడ్స్ని ఎలా అడ్డుకోవచ్చు, అందుకు కారణంగా ఉన్న సామాజిక సమస్యలను ఎలా అడ్రస్ చేయొచ్చనే విషయాన్ని వాటి మిడ్ డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, ఇక్కడ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు, మన స్టూడియోలో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ భండారి గారు, అలాగే అరుణ నారుమంచి గారు సామాజికవేత్త, మరి కాసేపట్లో కవిత గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. కవిత గారు, కవిత పని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫౌండర్ డైరెక్టర్ మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముందుగా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా అసలు ఈ ఇయర్ థీమ్ ఏం తీసుకున్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాళ సెప్టెంబర్ 10th మన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవము. ఈ ఇయర్ లైక్ థీమ్ వచ్చేసరికి చేంజింగ్ ది నెరేటివ్, అంటే మనము ఆత్మహత్యను చూసే విధానాన్ని లైక్ మార్చడం, అంటే మన యొక్క దానికి యాటిట్యూడ్ టువర్డ్ సూసైడ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, అంటే కొంతమంది సూసైడ్ అంటే ఒక లైక్ పిరికి చర్య అనుకుంటారు, కొంతమంది అదే ఏదో కొంత లైక్ ధైర్యవంతులు చేసేది అనుకుంటారు, కొంతమంది ఏమో చేతగాని వాళ్ళు చేసేది అనుకుంటారు. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ నెరేటివ్. సో దాన్ని మనం చూసే విధానంలో మార్పులు తీసుకురావాలి, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అండ్ ఎవరైతే ఇట్లాంటి ఆలోచనతో బాధపడుతున్నారో వాళ్ళకి తగిన సహాయం, అంటే ఇన్ లైక్ సూటబుల్ వే తగిన సహాయం మనము లైక్ చేయటానికని ఈ ఇయర్ ది లైక్ థీమ్ ఈస్ చేంజింగ్ ది నెరేటివ్. అంటే లెట్స్ చేంజ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఇలాంటివి ఏదో ఒక థీమ్తో సెప్టెంబర్ 10th ఏదో ఒక థీమ్తో వస్తూ ఉంటాము, బట్ ఇవి చేయడం వల్ల, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ థీమ్స్తో మనం ఎంతవరకు వాటిని నివారించగలుగుతున్నాం? సి, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఈ అవేర్నెస్ డే ఎందుకు పెట్టినారు, అంటే లైక్ హౌ లైక్ బిగ్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు సూసైడ్స్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, మనకు ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే 15 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, అంటే అంత సివియర్ కారణం ఉంది. బట్ దీనికి సంబంధించి మనకు జనాలలో అవేర్నెస్ కానీ లైక్ దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ చాలా వరకు లిమిటెడ్గానే ఉంది. సో దాని గురించి అని మనకు బేసికల్గా అవేర్నెస్ డే అనేది పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్, మనకు మెడికల్ కాలేజెస్లో లేదంటే హాస్పిటల్స్లో ఇవన్నీ మనము చాలా లైక్ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. బట్ స్టిల్ మనము ఎవ్రీ ఇయర్ మనం ఏమంటే ఈ సూసైడ్ రేట్స్లో దెర్ ఈజ్ ఇంక్రీజ్, ప్రతి ఇయర్ దీంట్లో మనకు లైక్ పెరుగుదల లైక్ కానీ తగ్గుదల మటు మనం చూడట్లేము. దీనికి లైక్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, అంటే మనకు లైక్ డే టు డే ఎదురవుతున్న స్ట్రెస్, మెయిన్గా ఏమంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు సూసైడ్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. సో లైక్ దీనికి వాట్ వి సే తగ్గించడానికి మల్టిపుల్ రకాల మనకు రీజన్స్ అండ్ లైక్ గవర్నమెంట్ నుంచి కొంత వరకు రావడము, యాజ్ ఏ లైక్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ నుంచి, సైకాలజిస్ట్ నుంచి రావడము, డాక్టర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంత దీని గురించి అవేర్ అయ్యి ఎవరికి రిఫర్ చేయాలి, ఎక్కడికి రిఫర్ చేయాలి, అండ్ సొసైటీ దీన్ని ఎట్లా మనకు మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అబ్బాయి లైక్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినాడు, వాళ్ళ ఇంట్లో వచ్చి చనిపోవాలని అనిపిస్తుంది అంటున్నాడు, హౌ యాజ్ ఎ ఫ్యామిలీ దే కైండ్ ఆఫ్ రెస్పాండ్ టు ఇట్. ఆ లైక్ పిల్లోడికి ఆ ఫ్యామిలీ తగిన సపోర్ట్ ఇస్తుందా, తగిన కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుందా, తగినట్టు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుందా, లైక్ దీని గురించి మల్టిపుల్ లైక్ రకాలుగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఇది ఇంకా కూడా మనకు లైక్ ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చాలా వరకు మిస్కన్సెప్షన్స్, అంటే
ఇప్పుడు ఎవరన్నా ఒకరు సపోజ్ లైక్ మన ఇంట్లోనో మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు వచ్చి చెప్పినారనుకోండి, వీ స్టార్ట్ టు జడ్జ్ దెమ్. ఇప్పుడు సపోజ్ లైక్ మన ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఏదో ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చి సూసైడల్ థాట్స్ కానీ సూసైడల్ అటెంప్ట్ కానీ చేసుకున్నారు, వీ లైక్ స్టార్ట్ టు జడ్జ్ దెమ్. అరే వాళ్ళు ఇన్ని ఇన్ని రోజుల్లో లైక్ జల్సాలు చేసినారు, వాళ్ళకి ఇది లైక్ కావాల్సిందే లైక్, లేదంటే ఎగ్జామ్లో పిల్లోడు చదువుంటే పాస్ అయ్యేవాడు కదా, చదవలేకపోవడం వల్లనే కదా ఇది, లేదంటే కొంతమంది ఇప్పుడు ఆల్కహాల్కి అడిక్షన్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో కూడా, అరే వాడు తాగి తాగి చనిపోతున్నాడు. అంటే దే డోంట్ ట్రై టు అడ్రస్ ది బేసిక్ ఇష్యూ. ఇష్యూ మనకు అడ్రస్ చేయకుండా కంప్లీట్గా జడ్జ్మెంట్, అంటే వాళ్ళకి ఏదో తగిన శాస్త్రం జరుగుతున్నట్టు వాళ్ళకి చూడటము, లేదంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే సూసైడ్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయగానే ఇదేదో సింపుల్ థాట్ లేదంటే వాళ్ళు ఏదో ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడికి దాట్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్. 10th క్లాస్ ఎగ్జామే కదా, లైట్ తీసుకో, తగ్గించుకో, లేదంటే సపోజ్ ఇప్పుడు కైండ్ ఆఫ్ నిద్ర పట్టట్లేదు అంటే నిద్రపో అంటారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే వాడికి అది పెద్ద సమస్య. ఎగ్జాక్ట్లీ, దాట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఇప్పుడు అంటే సూసైడ్ చేసుకోవడం అనేది లైక్ పిరికి చర్యనా లైక్ ధైర్యవంతుల చర్యన కాదు, తనకి వేరే ఆల్టర్నేటివ్ ఏది కనిపించినప్పుడు సూసైడ్ ఒకటే లైక్ తనకు ఒక మార్గంలా కనపడుతుంది. సో అట్లాంటప్పుడు ఏమంటే ఇంట్లో వాళ్ళ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ ఎమోషనల్ సపోర్టు, కుదిరితే కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్టు, ఇట్లా అంటే వాళ్ళకు దేంతోనైతే బాధపడుతున్నారో దాని గురించి కొంత మనం సపోర్టివ్గా ఉంటే ఇట్లాంటివి మనము చాలా వరకు అయితే ఇరాడికేట్ చేసుకోవచ్చు. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు వన్స్ ఒక సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకుంటున్నారు, సో మోస్ట్ ఆఫ్ ద ఫిజిషియన్స్ కానీ ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్ చేస్తారో వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు, ఎందుకంటే బికాస్ వీ సీన్ లైక్ సో మెనీ హాస్పిటల్స్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈవెన్ లైక్ బయట మామూలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాక దే ట్రీట్ ఓన్లీ దట్ అటెంప్ట్. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఆల్అౌట్ తాగేసి వెళ్తున్నారు హాస్పిటల్కి, ఏదో గ్యాస్ట్రిక్ అది లైక్ చేస్తారు, కొంత సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, అండ్ దెన్ దే డిశ్చార్జ్. బట్ లైక్ వాట్ అబౌట్ లైక్ సూసైడ్ అటెంప్ట్? నో వన్ లైక్ కేర్స్ అబౌట్ ఇట్. అంటే ఈవెన్ లైక్ డాక్టర్ ఫ్రెటర్నిటీలో కూడా కొంతవరకు అవగాహన పెరగాలి. ఎనీ సూసైడ్ అటెంప్ట్ అది లైక్ అంటే చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు, ప్రొఫెషనల్ హెల్ప్కి మట్టుకు రెఫర్ చేయాలి. ఇట్ క్యాన్ బి సైకాలజిస్ట్, ఇట్ లైక్ క్యాన్ బి సైకియాట్రిస్ట్, ఆర్ సమ్ ఎమోషనల్లీ లైక్ సపోర్టివ్ గ్రూప్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా మనం రెఫర్ చేస్తే ఏమంటే మనకు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ లైక్ దొరికి నెక్స్ట్ టైం మళ్ళీ మనం చేయకుండా అయితే వీలుంటుంది. రైట్. అరుణ నారుమంచి గారితో మనం మాట్లాడదాం, సమాజవేత్త. నమస్తే మేడం. నమస్తే అండి. అరుణ గారు, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. సమాజంలోనో లేకపోతే ఆఫీస్లోనో లేకపోతే ఇంట్లోనో ఫెయిల్ అయ్యామనో ఏదో రీజన్ ఏదైనా కావచ్చు, బట్ వాటన్నిటికీ కూడా అసలు ఆత్మహత్య అనేదే ఒక పరిష్కారం అంటారా? అది ఈజీ అయిపోయిందండి. అది పరిష్కారం ఎలా అవుతుంది? చావు ఎప్పుడు దేనికి పరిష్కారం కాదు కదా. అది ఈజీ అయిపోయింది అంటే చావడానికి పెద్ద టైం తీసుకోక్కర్లేదు, వాళ్ళు కష్టపడక్కర్లేదు, 1 మినిటే కదా. అందుకని పైగా మనకి సింపతి కూడా వస్తుంది అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో గానీ చాలా చిన్న చిన్న కారణాలు, అసలు పెద్ద కారణాలు అంటూ ఏమి లేవు. చావు కంటే పెద్ద కారణం ఏముంటుందండి అసలు మనం ఆలోచిస్తే? దానికి చావు అన్నిటికీ పరిష్కారమా? దేనికి పరిష్కారం కాదు చావు. దానికి మనం ఎలా ఉన్నా ఏం చేసినా దాని అందుకే అది వస్తుంది, దాని టైం అయిపోతే అది వచ్చేస్తుంది. అసలు దానికోసం మనం వెళ్ళక్కర్లా. పిల్లలు ఇప్పుడు పిల్లలే కాదు పెద్దలు కూడా, మనం ఒక ఎగ్జాంపుల్ చూసామండి, మన అందరికి గుర్తుందో లేదో, రంగనాథ్ గారు ఈ సూసైడ్ దాని కింద ఒకసారి, ఎందుకంటే తనతో పాటు నేను మాట్లాడాలి జరిగింది ఒకసారి, మా రంగనాథ్ గారు చాలా గొప్పగా చెప్పారు సూసైడ్స్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు చేసుకున్నారు. తర్వాత ఒక 3 మంత్స్ 4 మంత్స్ కానీ సూసైడ్ చేసుకున్నారు. అవును, అసలు నేను ఆ షాక్ లోంచి బయటకు రావడానికి నాకు చాలా రోజులు పట్టింది యాక్చువల్ గా. ఒంటరితనం భరించలేక చూసి చూసి ఇంకా మనం రిలేట్ చేసుకుంటే శ్రీదేవి గారు, పిల్లలు కూడా అలాంటి రీజన్సే కదా. అమ్మాయి ఎవరు, ఒక అమ్మాయి కాదందను, లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో, తండ్రి తిట్టాడనో, తల్లి అని ఏదో అనిందనో, ఇవే కదా రీజన్స్ ఏముంటాయి. లేకపోతే వాడికి మంచి మార్కులు వచ్చాయి, లేకపోతే నాకు రాలేదు, ఇంతకు మించి ఏం రీజన్స్ ఉంటాయి వాళ్ళకి సూసైడ్ చేసుకునేంత రీజన్స్ ఏమున్నాయి? ఏముండవు. పైగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కూడా మన కుటుంబ వ్యవస్థ మీద చాలా ఆధారపడిన సమాజం మనది. కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడుంది? పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం పిల్లల పెద్దలకు ఎక్కడుంది? వీళ్ళ లగ్జరీస్కి, వీళ్ళ స్కూల్ ఫీజులకి కట్టడానికి, వాళ్ళు సంపాదించడానికి వాళ్ళకి 24 అవర్స్ సరిపోవట్లేదు నా ఉద్దేశ ప్రకారం. వాళ్ళకి ఎక్కడ మనకి ఇది పర్వాలేదు, దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు, మంచికి చెడుకు తేడా చెప్తూ పెంచుతున్నామా పిల్లల్ని మనం? ఇవన్నీ మేమైనా అంతే కదా, ఇంట్లో పిల్లల్ని పెంచుతున్నాడు వాళ్ళ పాటికి వాళ్ళు పెరుగుతున్నారా, మనం పెంచుతున్నామా? వాళ్ళకి కావాల్సిన గుండె ధైర్యాన్ని మనం, ఒక సమస్య వస్తే సమస్యను ఎలా పరిష్కరించుకోగలగాలి, ఏముంటుంది, ఏది మంచి ఏది చేయడం అని చెప్పగలిగేంత టైం మనం ఇస్తున్నామా ఫస్ట్?
పిల్లలకి వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకంటే మేము బెటర్గా ఉన్నాం, వాళ్ళకంటే నేను తక్కువగా ఉన్నాను. సూసైడ్లోకి మీరు చూడండి 80% కారణాలు ఇవే ఉంటున్నారు. ఇంతకు మించిన గొప్ప కారణాలు ఏమున్నాయి నాకు ఒకటి చెప్పండి. అసలు ఏం లేదు. మొన్న ఒక 8 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇదే వినాయక చవితి అప్పుడు అంటే నేను అప్పుడు టీచర్గా కౌన్సిలింగ్ చేస్తున్నాను ఒక స్కూల్లో. ఆ స్కూల్లో పిల్లాడు అనమాట, వాళ్ళ నాన్నగారు నిమజ్జనానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇలా వర్షం పడుతుంది, ఒకడే అబ్బాయి అనమాట, వెళ్ళొద్దు అని చెప్పాడని ఇంట్లో సూసైడ్ చేస్తున్నాడు. అది మీకు తెలిసే ఉంటుంది. అది కారణమా అండి సూసైడ్ చేసుకోవడానికి? అది కారణమా? కుటుంబ వ్యవస్థ బాగుండాలి మ్యామ్. నేను ఎప్పటి నుంచి చెప్తుంటా, ప్రతిరోజు చెప్తాను. ఎందుకంటే మన కుటుంబం మనం కలిగిన కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో ఎలా అలా అంత పటిష్టంగా లేదు. లేదని నేను చెప్పను, ఇంత పటిష్టంగా ఇంత ఉన్నతంగా లేదు. దీన్ని మనమే కుకటి వేళతో పెగిలించుకున్న పరిస్థితి వచ్చింది, తెచ్చుకుంటున్నాం. సో కుటుంబ వ్యవస్థలో కుటుంబంలో తల్లి తండ్రి లేకపోతే తాత అమ్మమ్మ వీళ్ళు ఎంతో ఎన్నో కథలు చెప్తూ వాళ్ళకి ఆ గుండెధైర్యాన్ని తెలియకుండా నూరు కోర్చేవాళ్ళు. ఇది వరకు మనం మన ఏజ్లో ఇప్పుడు మేము ఉన్నాం అండి, మా ఏజ్లో మేము అమ్మమ్మల దగ్గర తాతమ్మల దగ్గర పెరిగాం. ఎన్ని కష్టాలు వచ్చాయి లైఫ్లో, ఒకటి కాదు రెండు కాదు మేము ఎదుర్కొన్నవి. ఎన్నో సార్లు అవకాశం ఉంది సూసైడ్ చేసుకోవడానికి, మాకు ఎప్పుడు థాట్ కూడా అలా. ఇప్పుడు ఎందుకు వస్తుంది? నా ఉద్దేశ ప్రకారం అయితే సామాజికంగా మనం సమాజం ఎప్పుడు వస్తుంది? కుటుంబ వ్యవస్థ అన్ని కుటుంబాలు కలుస్తూనే ఒక సమాజం ఏర్పడుతుంది. వ్యవస్థకు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా పటిష్టంగా ఉంటారు కదా అని నా ఉద్దేశం. రైట్. మనతో పాటు ఫౌండర్ డైరెక్టర్ మైండ్ సజెస్ట్ వెల్నెస్ సెంటర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కవిత పన్యం గారు జాయిన్ అయ్యారు. నమస్తే కవిత గారు. నమస్తే. నమస్తే అండి. కవిత గారు, ఏంటి ఇప్పుడు అరుణ గారు చెప్పినట్టు మనం ఏదో అక్కడికి వెళ్ళొద్దు అన్న దానికే అంత చిన్న రీజన్కి మైండ్ అంతా పాడు చేసేసుకొని దానికే సూసైడ్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇది సమాజంలో ఇతరులను చూసి ఇది నేర్చుకుంటున్నారా, లేకపోతే వాళ్లకు వాళ్ళకే ఈ ఆలోచన అనేది కలుగుతుందంటారా? ఎందుకు ఇంత చిన్న మాటికి కూడా ఎందుకు అంత పెద్ద వరకు వెళ్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సూయిసైడ్ అంటే ఏంటి? సూయి అంటే సెల్ఫ్, సైడ్ అంటే స్లేయింగ్, అంటే ప్రాణాలు స్వయంగా తీసుకోవడం. అండ్ దానికి ఒక్క రీజన్, చిన్న రీజన్ చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. మీకు ఎలా తెలుసు గణపతికి అది వద్దంటే అదే రీజన్? మీకు ఎలా తెలుసు? హౌ డు యూ, హౌ కెన్ యూ బీ సో ష్యూర్? ఓకే, అంటే బయటకు వచ్చిన రీజన్ అయితే అది, బట్ లోపల ఏం జరిగిందో మనకైతే తెలియదు కదా. ఏది కూడా ఓవర్ నైట్ డెవలప్మెంట్ ఉండదండి. ఏది కూడా ఓవర్ నైట్ డెవలప్మెంట్ ఉండదు. ఇట్ ఇస్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ అది బర్స్ట్ అయితే దాట్ ఇస్ సంథింగ్ విచ్ క్రియేట్స్ దట్ సూసైడ్ దట్ యాక్షన్. ప్రతిదీ మనం సూసైడ్ అనమండి, ఇఫ్ యూ హ్యావ్ అ ఫైట్ అది కాదు. సూసైడ్ అంటే ఇట్స్ అ కాన్షియస్ చాయిస్. అంటే ఏంటి, ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వాంట్ టు డై, నాకు ఈ ప్రాబ్లమ్స్తో ఎలా ఉండాలి తెలీదు, ఐ డోంట్ నో హౌ టు లివ్ విత్ మై ప్రాబ్లమ్. నా దగ్గర ఇలాంటి చాలా మంది పీపుల్ వస్తూ, ఐ మీన్ ఐ వర్క్ విత్ యంగ్స్టర్స్ బేసికలీ, టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్. అందులో చాలా మంది సెల్ఫ్ హార్మ్ పేషెంట్స్ కూడా వస్తారు. కానీ ఆ సెల్ఫ్ హార్మ్ ఇస్ జస్ట్ టు గ్యాదర్ ద అటెన్షన్ అండి. సూసైడ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ప్లాన్డ్. ఎందుకంటే నేను అన్ని ట్రై చేసి చూసేసాను, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ హోప్లెస్, అండ్ బేసిక్లీ నా దగ్గర ఆ ఫేత్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ద ఫేత్ టు క్యారీ ఆన్. అండ్ ఇంట్లో పిల్లలు పుట్టినప్పటి నుంచి వీఆర్ ఇన్ హరీ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. నేను అంటాను, డోంట్ బీ లైక్ ద కోకోనట్ ట్రీ, ఇట్ విల్ బ్రేక్ ఇన్ టు 3 pieces. మీరు గ్రాస్ లాగుండండి, గ్రాస్ విల్ బెండ్ బట్ విల్ నాట్ బ్రేక్. సో ఒక్క కారణం ఉండదు, ఇట్ ఇస్ అ సీరియస్ ఆఫ్ ఈవెంట్స్. అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందో ఎవరు చెప్పలేరు, బట్ ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారా, మా టైంలో జెన్ ఎక్స్ టైంలో ఇంటర్నెట్ లేదు, టీవీ కూడా తర్వాత వచ్చింది. సో ఇంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. ఈ రోజుల్లో యూట్యూబ్ లో చూపిస్తారు ఫ్యాన్కి ఎలా చేయాలి, ఎక్కడ నుంచోవాలి, ఎలా పుష్ చేయాలి, ఇవన్నీ ప్రతి సినిమాల్లో ఉన్నాయి, టీవీలో, ఇట్స్ ఎవ్రీవేర్. ఆ ఇన్ఫర్మేషన్ మనం మిర్రర్ చేస్తాం, ఓ ఇలా కూడా చేయొచ్చా, ఓ అలా కూడా. ఈ ఆప్షన్స్ ఎవరు ఇస్తున్నారు? అయితే సోషల్ మీడియా కూడా ఒక కారణం అనుకోవచ్చా సూసైడ్? డెఫినెట్లీ. అంటే లైక్ సోషల్ మీడియా అనేది లైక్ మల్టిపుల్ ఫార్మ్స్లో మన ఎస్పెషలీ యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ బ్రెయిన్ని ఆల్మోస్ట్ లైక్ డ్యామేజింగ్ ఇట్. ఓకే, సో దాన్ని లైక్ అంటే మేము రెండు రకాలుగా చూడవచ్చు. వన్ ఈ సోషల్ మీడియా విచ్ లైక్ కనెక్ట్స్ విత్ ది ఫ్రెండ్స్. ఇప్పుడు లైక్ ఫేస్బుక్ చూస్తున్నాం, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము, వేర్ వీ సీ ఓన్లీ హ్యాపీ ఫేసెస్. ఫేస్బుక్లో మనం ఒక 1 hour చూస్తే వీ సీ దట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ. మన ఫ్రెండ్స్ అందరు హ్యాపీగా ఉన్నారు, మనకి మన మీద చిన్న ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అయినాము, అండ్ దెన్ వీఆర్ సాడ్. సో ఒక లైక్ 1 hour ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నేను సర్చ్ చేసినాను, వేర్ నా యొక్క ప్రతి ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే నేనేమనుకుంటాను, లైక్ వరల్డ్ ఈజ్ వెరీ హ్యాపీ ప్లేస్,
ఎక్సెప్ట్ మీ, నా ఒక్కడికి తప్ప వరల్డ్ అంతా కూడా బాగుంది అనే ఒక లైక్ కంక్లూజన్కి వచ్చేస్తారు. దీని నుంచి సఫరింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ లైక్ పీపుల్ స్టార్ట్ టు పోస్ట్ దేర్ సెల్ఫ్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్కి గోల్డ్ మెడల్ వచ్చింది, నా ఫ్రెండ్కి ఏదో వచ్చింది, దే ఆల్ స్టార్ట్ టు పోస్ట్ ఓకే పోస్ట్ ఇన్ ది సోషల్ మీడియా. దాని తర్వాత నాకేమనిపిస్తుంది, ఐఎమ్ ది లైక్ లూజర్ అని అనిపిస్తుంది. దాట్ ఈస్ లైక్ నెంబర్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ స్క్రోలింగ్ ఫర్ టూ లాంగ్. ఇప్పుడు మనకు ఆన్ అన్ యావరేజ్ చూస్తే ఈవెన్ లైక్ మీరు నేను కూడా 2-3 hours అయితే సోషల్ మీడియా కానీ ఆర్ లైక్ స్క్రీన్తో కానీ ఉంటున్నాము. ఇది ఎవరైతే లైక్ యంగ్ ఏజ్ గ్రూప్లో హూ ఆర్ నాట్ ఇన్ లైక్ ప్రాపర్ జాబ్ ఆర్ ఎవరైతే ఒక కరెక్ట్గా ఒక కైండ్ ఆఫ్ పని లేదో వీళ్ళు దీంట్లో ఇంకా కూడా ఎక్కువ, ఆల్మోస్ట్ 7-8 hours. దీనివల్ల ఏమంటే సెల్ఫ్ టైం అనేది ఉండట్లేదు. మనకు ఎప్పుడు కూడా సెల్ఫ్ టైం ఉంటేనే వీల్ బీ ఏబుల్ టు రెక్టిఫై మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవాళ ఏమైంది, రేపు మనం ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలో చూస్తాము. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ ఉంది 10 days తర్వాత, నేను ఇవాళ నుంచి రోజు నేను ఫోన్ పట్టుకోరుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, 1 day ముందు ఐ స్టార్ట్ టు ఫీల్ యాంగ్షియస్ అబౌట్ ఇట్. ఓకే, సో అదే మనకు 10 days మనము ఒక అట్లీస్ట్ రోజుకు 2-3 hours కనుక మనము లైక్ ప్రిపరేషన్లో ఉంటే వీల్ బీ ఏబుల్ టు గివ్ ది ఎగ్జామ్ బెటర్. ఈ అన్నెసరీ స్క్రోలింగ్ అంటే ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ అనేది మోర్ దెన్ ఏ కైండ్ ఆఫ్ అడిక్షన్, మోర్ దెన్ ఏ బాడీ పార్ట్ లానే అయిపోయింది. అన్నెసరీ స్క్రోలింగ్ అండ్ ఎస్పెషలీ రాత్రిపూట వాడడం వల్ల కూడా మన సర్కాడియన్ రిధమ్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యి దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, మళ్ళీ ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్లో వేర్ దేర్ ఇస్ గ్యాంబ్లింగ్, వేర్ దేర్ ఇస్ ఆన్లైన్ గేమింగ్, ఇవన్నీ కూడా అడిక్షన్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. దానివల్ల ఏమంటే మనకు లైక్ ఆర్గానిక్ చేంజెస్ అంటామంటే బ్రెయిన్లో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్ క్యాన్ బి డిక్రీజ్ సెరటోనిన్ లెవెల్స్, ఇట్ క్యాన్ బి డిక్రీజ్ డోపమిన్ లెవెల్స్. వీటన్నిటి వల్ల మెల్లిమెల్లిగా ది లైక్ చైల్డ్ ఆర్ ది లైక్ పర్సన్ విల్ బి స్లోలీ లైక్ పుష్డ్ ఇన్ టు డిప్రెషన్. దాని నుంచి అంటే హీ విల్ బి లైక్ పుష్డ్ టు లైక్ సచ్ ఎ స్టేజ్ దాట్ అక్కడ నుంచి బయటకు వద్దామని ట్రై చేసినా కూడా హీ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్. సో ఇట్ క్యాన్ బి ఫైనాన్షియల్ లాసెస్, ఇట్ క్యాన్ బి సోషల్ లాసెస్, ఇట్ క్యాన్ బి కైండ్ ఆఫ్ టైం, మన లైక్ ప్రెషస్ టైం పోతుంది కదా. దీని బదులు కొంత రోజు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము, సోషల్లీ కనెక్టెడ్ అంటే రియల్ వరల్డ్ కనెక్షన్స్, డైరెక్ట్లీ పక్కన ఫ్రెండ్ ఉన్నప్పుడు మాట్లాడడం, దాట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఫేస్బుక్లో ఫ్రెండ్ని చూసి మాట్లాడడం, దాట్ ఈస్ లైక్ డిఫరెంట్ స్టోరీ. రియల్ వరల్డ్ రిలేషన్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ రియల్ వరల్డ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడము, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, సోషల్గా యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ చేస్తేమంటే మన బ్రెయిన్ యొక్క హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. సో బ్రెయిన్లో న్యూరల్ ట్రాన్స్మిటర్ చేంజెస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినారు, వేర్ దేర్ ఇస్ అ జాయింట్ ఫ్యామిలీ ఆర్ వేర్ దేర్ ఆర్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి ఎమోషనల్ సపోర్ట్ వస్తుంది. అదే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎగ్జామ్ ఫెయిల్ అయినాక వేర్ ద చైల్డ్ విల్ బి లెఫ్ట్ అలోన్, వాళ్ళల్లో సూసైడాలిటీ విల్ బి మోర్. అంటే కంప్లీట్గా 0 అవ్వడము, కంప్లీట్గా హై అవ్వడం అని కాదు, బట్ లైక్ రిలేటివ్ టర్మ్స్లో పోల్చుకుంటే సపోర్ట్ సిస్టమ్స్ ఎప్పుడైతే బెటర్గా ఉంటాయో అప్పుడు సూసైడల్ రేట్స్ విల్ స్టార్ట్ టు కమ్ డౌన్. రైట్ అరుణ గారు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది 100% సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడానికి 100% సమాజమో లేకపోతే పేరెంట్సే ప్రధాన కారణమో అనుకోవచ్చా? ఎందుకంటే దానికి ఎంత అడిక్ట్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళని శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు అసలు దాని నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాం పిల్లల్ని, ఏమాత్రం కూడా బయటకు తీసుకురాలేకపోతున్నాము. ఎంతసేపు ఆ గ్యాడ్జెట్స్కి అలవాటు పడుతున్నాం తప్ప అసలు బయట ఏం జరుగుతుంది, బయట ఒక స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన నుంచి మనం ఎందుకు అక్కడి నుంచి తీసుకురాలేకపోతున్నాము? మనం తీసుకురాలేకపోవడం కాదు శ్రీదేవి గారు, పిల్లలే బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తప్ప ఇంకో యాక్టివిటీ ఏం కనిపించట్లా, ఫోన్ లోనే బిజీ అవుతున్నారు. బయట ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫిజికల్ గా ఎవరితోనో కలవడం కానీ ఏముంది? ఇప్పుడు ఇది వరకు మనం ఏదైనా తెలియని ఊరికి వెళ్తే బాబు ఈ అడ్రస్ ఎవరికి చెప్తారా అని మనం వాళ్ళని అడిగేవాళ్ళం. ఇప్పుడు మనమే గూగుల్ మ్యాప్ పెట్టేసుకుని, అంటే ఏ రకంగా కూడా అది మంచి అవ్వచ్చు కాదనట్లా, బట్ ఏ రకంగా కూడా మనుషులతో సంబంధాలన్నీ అలా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మంచికైనా అవ్వచ్చు చెడుకైనా అవ్వచ్చు. జనరల్ గా పిల్లలు ఏంటంటే వాళ్ళు చెడుకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అవుతోంది అలా. వాళ్ళు యూజ్ చేస్తున్నామని పిల్లల మీద తోయడం కాదు, బట్ అవుతోంది అలా, అవుతోంది. అన్ఫార్చునేట్, అది మనమేం చేయలేము. సో అది ఏంటంటే ఇది వరకు కుటుంబ వ్యవస్థ ఉండేది, అంటే ఇంట్లో జనాలు ఉండేవాళ్ళు, లేకపోతే ఈ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత కూడా పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉన్న తర్వాత పిల్లలు ఏం చేయాలి, వాళ్ళ ఖాళీ టైంలో ఫోన్ తప్ప వేరే ఏం లేదు. కరెక్ట్. ఎందుకంటే పైకి ఇంకొకటి ఏంటంటే మైక్రో ఒక అబ్బాయి కానీ ఇద్దరు కానీ అంతకంటే పిల్లలు ఉండట్లేదు. ఎవరి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు. మన డాక్టర్ చెప్పింది ఏంటంటే పిల్లలకి గ్యాప్ ఇవ్వాలని చెప్పి, కొంచెం గ్యాప్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ వేరు, వీళ్ళ ఫ్రెండ్స్ వేరు, వీళ్ళిద్దరు కలిసి పిల్లలు కూడా కలిసి ఉన్న ఇద్దరు పిల్లలు కూడా కలిసి ఉండట్లేదు. బయట అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఇవన్నీ అపార్ట్మెంట్స్ లో జనరల్ గా. పిల్లలు ఏంటంటే బయటకెళ్ళి ఆడుకోవడానికి భయం,
ఏ ట్రాఫిక్ లో పెడతారో, ఎక్కడికి వెళ్తారో, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు అంటారు, బయటికి పేరెంట్స్ వెళ్ళనివ్వరు. అప్పుడు ఏంటి పేరెంట్స్ కి ఇది ఏంటంటే ఒకటే ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఫోన్. ఆ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళందరూ, అది పేరెంట్స్ కావాలని చేసిన తప్పు కాదు, వాళ్ళు కావాలని పిల్లలు పాడైపోవాలని ఆలోచించారు. బట్ అది ఏరో రకరకంగా పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. దాన్ని పేరెంట్స్ కాదు కదా, దేవుడు కూడా బయటకు తేలేకపోతున్నారు, పిల్లలు కూడా బయటకు రాలేకపోతున్నారు. ఇదివరకు ఏంటంటే ఏదైనా టైం ఉన్నప్పుడు కజిన్స్ తో కలిసేవాళ్ళు, ఒక ఏదో పండగలకి పబ్బాలకి వెళ్ళి, పండగలు అనేసరికి మాల్కి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా పండగ అప్పుడు ఊరంతా ఖాళీగా ఉంటుంది, మాల్స్లో బిజీగా ఉంటారు. చూస్తూ ఉండండి, ఇదివరకు మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళం పండగలు అనేసరికి. ఇప్పుడు ఎక్కడ ఏ రకంగా కూడా ఎవరికి, అందరు ఫ్యామిలీస్ తన ఓన్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎక్కడ కొంతమంది కలుస్తున్నారు అంతే తప్పితే, ఈ పిల్లలు ఒంటరి పిల్లలు అయిపోయారు. వాళ్ళకి ఏంటి ఆ ఫోన్ ఏం చెప్తే, అది తల్లి తండ్రి టీచర్స్ వీళ్ళన్నీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఫోనే, ఫోన్లో అన్ని దొరికేస్తాయి. వాళ్ళు ఏదన్నా మీరు పిల్లల్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు కూడా గూగుల్ చేస్తారు వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే. వాళ్ళకంటే పైన వాళ్ళని పెద్దవాళ్ళని అడగడం అనేది పోయింది. ఇప్పుడు పుట్టిన పిల్లలకే 2-3 మంత్స్ నుంచే పక్కన ఫోన్ పెట్టేసి పేరెంట్స్ పని చేసుకుంటూ ఉంటారు, డిస్టర్బ్ చేయరు అని చెప్పేసి. ఏదో వింటూ ఉంటారు కదా, ఏదో టీవీ ముందు కూర్చోబెడతారు, కలర్స్ అయినా చూస్తూ ఉంటారు కదా అని చెప్పి. సో మనమే పాటు చేస్తాము ఇది వరకు. అదే కదా చెప్తున్నాను, ఇప్పుడు ఇది వరకు ఇంట్లో నాయనమ్మ ఎవరో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలు వాళ్ళు చూసుకుంటుంటే వీళ్ళు వంటలు చేసుకోవడము, పనులు చేసుకోవడము, సంథింగ్ ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఇంటి పనులు చేసుకోవాలన్నా ఆఫీస్ పనులు చేసుకోవాలన్నా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఫోన్ పడేయడమే, అంతకంటే వీళ్ళకి ఆల్టర్నేట్ లేదు. సో ఇది పిల్లలు పేరెంట్స్ కూడా కావాలని చేస్తుండకపోయినా, బట్ దానికే డ్రైవ్ చేస్తున్నాం మనం, వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇంటర్నెట్ లో ఏమైనా కంట్రోల్ ఉందా, ఇది చూడకూడదు ఇది చూడాలని కంట్రోల్ లేదు. ఇప్పుడు కొంచెం ప్లాట్ఫామ్ లో కంట్రోల్ తెస్తున్నారని అంటున్నారు, కానీ అవి ఎంతవరకు కంట్రోల్ వస్తున్నాయి? ఈ పబ్జి గేమ్ లాడి ఎంత మంది పోయారని మనం లాస్ట్ మంత్, లాస్ట్ టైం ఒకసారి ఈవెంట్ లోనే మాట్లాడుకున్నాం మనం చాలా. ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? ఇది ఎంత దూరం, ఎంత దూరం వచ్చేసాం అసలు, మనకు మన చేతుల్లోంచి వెళ్ళిపోయి కూడా ఎన్ని రోజులు అయింది అది. రైట్. కవిత గారు, ఏంటి మరి సోషల్ మీడియా నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావడానికి పేరెంట్స్ బాధ్యత ఏంటి, ఏం చెయ్యాలి? సోషల్ మీడియా వల్ల ఓన్లీ టీనేజ్ పిల్లలు మాత్రమే ఇలా సూసైడ్స్ చేసుకుంటున్నారా, అండ్ పెద్దవాళ్ళు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయా, చేసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ కరెక్షన్. సూసైడ్ అనేది ఇట్ ఇస్ అ వెరీ బోల్డ్ యాక్ట్ డన్ ఇన్ అ వెరీ వీక్ మోమెంట్. ఎంత మంది కెన్ యూ జంప్ ఫ్రమ్ ద బిల్డింగ్ అండి? ఐ కాంట్. It will jump in the river. I can't. I don't have the guts. Exactly. So it is not a weak thing. And దయచేసి వాళ్ళని షేమ్ చెయ్యకండి. వాళ్ళేం పిరికి వద్దు. I think there is nobody stronger than them. I can't jump from the building. I can't. But if they can do it, అంటే వాళ్ళలో ఎంత పవర్ ఉంది that we fail to అంటే. To take one's life is very tough, అండి. First of all, it is a very brave act carried out in a very weak moment. Yeah, yeah. Okay? Yeah, yeah. Definitely. Exactly. Secondly, I do not think internet is an addiction. It is a distraction. It's a worldwide distraction for all age groups. Nanamma tatayilu, if you see Facebook, they're writing everything, black and white photos, odal gurinchi, veela gurinchi, son in law gurinchi, my son doesn't care for me. It is being used by everybody. Andi dayachesi pillalni teenagers ni corner cheyakandi. It is being used by everybody. థర్డ్లీ, నేను అనుకోను ఇంటర్నెట్ ఇస్ అ ప్రాబ్లం, ఎందుకంటే ఇంటర్నెట్ వల్ల చాలా మంది ఇంట్లో టేబుల్లో భోజనం పెట్టే పరిస్థితి ఇంటర్నెట్ వల్లనే వచ్చింది. ఆన్లైన్ బిజినెస్ అనుకోండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పీపుల్ ఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ అండ్ కమింగ్ అప్. హౌస్ వైఫ్స్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో ఇంటర్నెట్ ఇస్ బ్యాడ్ అని నేను అనుకోద్దు. ఫోర్త్లీ, కంట్రోల్ అనేది ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఫియర్. ఐ వుడ్ కాల్ ఇట్ రెగ్యులేషన్, రెగ్యులేటింగ్ ద టైమ్, రెగ్యులేటింగ్ ద ఇమోషన్స్. ఇది ఇంట్లో టీచింగ్ బికాస్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు పేరెంట్స్ డాడీ బిజీగా ఉన్నారు, డాడీని డిస్టర్బ్ చేయదు అంటారు. ఆ డాడీ రూమ్ లో గేమింగ్ చేస్తే మీకు ఎలా చేస్తారు, డాడీ రూమ్ లో ఏం చేస్తున్నారు, నాన్న బిజీగా ఉన్నారు డిస్టర్బ్ చేయదు అంటారు ప్రతి ఇంట్లో. అంటే నాన్నగారు లోపల మనకి ఎంత లోపల టీవీ చూస్తున్నారా, మొబైల్ చూస్తున్నారా? సో దేర్ ఆర్ 2 సెట్స్ ఆఫ్ రూల్స్. నేను చేయొచ్చు కానీ నువ్వు చేయకూడదు, బికాస్ ఐఎమ్ ద బిగ్గర్ వన్, యూఆర్ ద స్మాలర్ వన్. సో హైరార్కీ అనేది ఇంట్లో కాన్వర్సేషన్స్ క్లోజ్ చేసేస్తాయి, కమ్యూనికేషన్ ఓపెన్ చేయదు. ఈ రోజు హ్యాష్ ట్యాగ్ ఇస్ ఓపెన్ టు కాన్వర్సేషన్స్, బీయింగ్ ద వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అండ్ ప్రతి ఇంట్లో దే ఓన్లీ వాంట్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్, దే డోంట్ వాంట్ టు బి ఒథెంటిక్. అంటే చెప్పు వాట్ ఆర్ యూ ఫీలింగ్ అంటే, ఐఎమ్ ఫీలింగ్ lost, I'm feeling lonely, I'm feeling jealous. ఇవన్నీ మనం బ్యాడ్ ఎమోషన్స్ అని ఇవన్నీ మాట్లాడకూడదు, ఇంట్లో టాబు.
నాకు ఆ టీచర్ ఐ డోంట్ లైక్ హర్, ఐ వాంట్ టు కిల్ హర్ అంటే నో నో సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై చైల్డ్. సో ఒథెంటిసిటీ అంటే ఆ పిల్లల్లో ఏం ఎమోషన్స్ ఉన్నా అది బయటకి రావాలి, కానీ మనం పోసేస్తాం ఓన్లీ పాజిటివిటీ, మంచిదే టాక్ ఓన్లీ అబౌట్ గుడ్ థింగ్స్. సో ఇవన్నీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దే విల్ బికమ్ పియర్ ఓరియంటెడ్, అంటే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటం, వాళ్ళని మిర్రర్ చేయటం, వాళ్ళ దగ్గర తోసేయటం నీదే నాది. సో ఒక సపోజింగ్ ఏ చైల్డ్ సేస్ మై ఫాదర్ ఇస్ వెరీ బ్యాడ్ అంటే దే విల్ థింక్ మిర్రరింగ్ న్యూరాన్స్, మై ఫాదర్ నా ఫాదర్ కూడా కొట్టారు కదా నిన్న అంటే ఇట్ ఈస్ అగైన్ ఎ మాబ్, లైక్ పేరెంట్స్ ఆర్ బ్యాడ్. ఇఫ్ సంబడీ కట్స్ ద రిస్ట్ దెన్ యూ లర్న్ ఫ్రమ్ దెమ్, బికాస్ మనకి ద కార్టెక్స్ విల్ నాట్ వర్క్, సో ద లింబిక్ సిస్టమ్ విల్ కిక్ అప్ దట్ అడ్రినాలిన్ టు టేక్ ఇమోషనల్ డిసిషన్స్ అండ్ చాయిస్. సో ఇట్ ఈస్ నాట్ అ చాయిస్, ఇట్స్ అ డిసిషన్ అండి. సో సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బై టెలింగ్ దెమ్ లైక్ ఈ సైట్స్ ఏ చూడు, పోర్నోగ్రఫీ చూడొద్దు, ఇది చూడొద్దు అంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్. దట్స్ హౌ ఎవ్రీబడి ఈస్ బోర్న్ రైట్. సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఈస్ రాంగ్ ఇన్ దట్. బట్ మీరు ఇంట్లో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు బయట చేస్తారు. సో దాట్ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ టు ద చిల్డ్రన్, ఎవ్రీ ఎడ్యుకేషన్, దట్ ఇస్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ పోర్నోగ్రఫీ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎనీథింగ్ అకాడమిక్స్ అన్ని అన్ని ఎడ్యుకేషన్ పిల్లల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకుని యూ షుడ్ బి ద గో టు పర్సన్, నాట్ ద ఫ్రెండ్ ఆర్ నాట్ ఈవెన్ యువర్ పేరెంట్స్ అండి, బికాస్ దే ఆర్ యువర్ చిల్డ్రన్. మీరు తీసుకుని వచ్చారు వాళ్ళని అండ్ యూ కెనాట్ పామ్ ఆఫ్ కి పేరెంట్స్ విల్ టేక్. మీరు ఎంత వర్కింగ్ ఉన్నా కూడా అందరూ వర్కింగ్, అది హౌస్ వైఫ్ కూడా వర్కింగ్, కానీ యూ షుడ్ టేక్ అవుట్ టైమ్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు హ్యావ్ క్వాలిటీ కాన్వర్సేషన్స్. అప్పుడే ధైర్యంగా చెప్తారు వాళ్ళు వచ్చి. ఎప్పుడు అసలు ఒక మనిషి సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది, ఎప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని కౌన్సిలింగ్ చేశారు? And I have followers globally, so I would clearly say globally millions of people. Mm-hmm. Okay, direct counseling ante definitely hundreds of thousands of people. And enduku teenagers and young adults endukante vallalo threshold window of tolerance takku aipoyindi because of competition, expectation, shame, depression ekku aipoye valla ee choice edaithe untundo suicide, it is an option because it is available ee rojullo because they know how to do it. మన టైంలో విడెంటివన్నో ఎలా వేస్తారు, ఎక్కడ నుంచి ఉంటారు, వి హాడ్ ఫియర్ అబౌట్ ఇట్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఈజీలీ అవైలబుల్, ఎలా చేయాలి, ఈవెన్ బ్యాంక్ రాబరీస్ సినిమాలు వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వి ఆర్ లెర్నింగ్ ఈజీగా చేస్తారు. సో యూ షుడ్ కమ్ టు అ సైకాలజిస్ట్ నాట్ వెన్ ఇట్ బికమ్స్ క్లినికల్ అండి, నాట్ వెన్ ఇట్ ఇస్ యూ నీడ్ మెడికేషన్. యూ షుడ్ కమ్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్, అంటే మీ పిల్లలు వీక్ కాదు, హెల్ప్లెస్ కాదు, దే నీడ్ హెల్ప్. ఐ వుడ్ ఇట్స్ అ హెల్పింగ్ ప్రొఫెషన్ అండి, దయచేసి ఆ టైంలో తీసుకొస్తే, కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే ఇంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. ఓకే శ్రీకాంత్ గారు, అసలు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది? ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అని మనం కనుక్కునేలోపు అక్కడ జరగరండి జరిగిపోతూ ఉంటుంది. బట్ ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది మేల్కొని రియలైజ్ అయ్యి ఎందుకు నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ఆ సైకియాట్రిస్ట్ ఎప్పుడు కన్సల్ట్ చేస్తారు, వాళ్లకు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్కు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో ఎప్పుడు మన దగ్గరకు వస్తారు అనేది దట్ డిపెండ్స్ ఆన్ ది లైక్ రీజన్, అంటే వాళ్ళకున్న లైక్ కారణం పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం బ్రాడ్గా చూసుకుంటే కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని ఏమో ఫిజికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ మనకు లైక్ ఉండొచ్చు. అండ్ ది వే దట్ ద కమిట్ సూసైడ్లో మనం మెయిన్గా లైక్ చెప్పుకునేది ఇంపల్సివ్ వే ఆఫ్ కమిటింగ్ సూసైడ్, అంటే పెద్దగా ఏం లైక్ ప్లానింగ్ లేకుండా సడన్గా అవుట్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్, అంటే మనకు ఆ బాధ చాలా చాలా సివియర్గా అయినప్పుడు సడన్ థాట్లో మనం చేసుకునేదాన్ని ఇంపల్సివ్ యాక్ట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు సడన్గా మనకి ఏదో థాట్ వచ్చింది, అసలు నాకు లైక్ జీవితం వద్దు, నేను లైక్ 10th class ఫెయిల్ అయినా అండ్ దెన్ ద గో టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ దెన్ ద జంప్ లేదు అనుకుంటే దేర్ ఇస్ లైక్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఇస్ ప్లాన్డ్ సూసైడ్స్. ఓకే, వేర్ లైక్ వీళ్ళు నామా రాస్తారు, లేదంటే దే స్టార్ట్ టు గో ఫర్ ఆల్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్సూరెన్సెస్, పిల్లలకి అన్ని ఆస్తులు లైక్ పంచేయటము, లేదంటే ఇట్లాంటి కొన్ని కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ చేసుకొని సూసైడ్స్ చేసుకుంటారు. ఓకే, సో లైక్ దెర్ ఆర్ లైక్ టూ థింగ్స్. వీళ్ళల్లో ఏమంటే మనకు ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ టు సీ ది లైక్ బిహేవియల్ చేంజెస్. బిహేవియల్ చేంజెస్ క్యాన్ బి డల్గా అయిపోవడము, ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడము, లేదంటే ఇట్లా ఎక్సెస్గా ఇన్సూరెన్సెస్ మనం లైక్ చేయించడము,
లైక్ అన్టైమ్లీగా వీలునామా రాయటము, కైండ్ ఆఫ్ కనెక్షన్స్ మనం కైండ్ ఆఫ్ తగ్గించుకోవడము, సోషల్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ తగ్గించుకోవడము, అండ్ కారణం బట్టి కూడా ఉంటుందండి. అంటే కొంతమందికి ఇప్పుడు మనం లైక్ రైతులలో చూస్తున్నాం ఆత్మహత్యలు, వేర్ ది మెయిన్ దిస్ థింగ్ ఇస్ ది ఫైనాన్షియల్ ఇష్యూస్, లేదంటే కొంతమంది గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయినాక, కొంతమందికి ఇంకేదో ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నాక, లేదంటే బిజినెస్ లాస్లు వచ్చాక, లేదంటే స్టూడెంట్స్లో అయితే ఇట్లా, లేదంటే కొంతమంది ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్ అనేది తట్టుకోలేక, కొంతమంది మనకు వాట్ వి సే ఇది మనకు లైక్ బయట లైక్ విషయాలు. సైకియాట్రీ అంటే కోర్ సైకియాట్రీలోకి వచ్చేసరికి డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, లేదంటే లైక్ బైపోలర్ డిజార్డర్స్లో ఉంటుంది, లేదంటే స్కిజోఫ్రెనియా లాంటి జబ్బులలో వేర్ దే గెట్ సార్ట్ ఆఫ్ హాల్యూసినేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే నువ్వు చనిపోను ఇట్లా చేసుకో అట్లా చేసుకో, బిల్డింగ్ పై నుంచి దూకు, ఇట్లాంటి హాల్యూసినేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా లేదు అనుకుంటే కొన్ని రకాలు ఇప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ రిలేటెడ్ టు ఆల్కహాల్ నౌడేస్. అంటే ఇదర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ రావచ్చు, లేదంటే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకొని అట్ సమ్ ఫైన్ మూమెంట్ సూసైడల్ అటెంప్ట్ అనేది కూడా చేసుకోవచ్చు, లేదంటే లైక్ రకరకాల అడిక్షన్స్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆల్కహాల్, స్మోకింగ్ కానీ క్యానబిస్ కానీ చాలా రకాల అడిక్షన్స్ అనేవి కూడా చూస్తున్నాం. ఇవన్నీ బ్రాడ్గా మనం లైక్ కైండ్ ఆఫ్ చెప్పుకునే కారణాలు. ఫ్యామిలీ అంటే మాకు జనరల్గా వచ్చేవి ఏమంటే ఏదైనా సూసైడల్ అటెంప్ట్ చేసుకున్నాకే వస్తారు జనరల్గా, జనరల్లీ స్పీకింగ్. ఓకే, కొంతమంది ఇప్పుడు లైక్ ఎవరికైతే కొంత దీని గురించి అవేర్గా ఉన్నారో వాళ్ళు కొంచెం ఎర్లీగా కూడా వస్తున్నారు, ఎస్పెషల్లీ ది లైక్ యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్. ఇప్పుడు మనకు లైక్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దేర్ ఆర్ లైక్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, వేర్ టు టేక్ హెల్ప్ అనేది కొంతమందికి దీనికి లైక్ దీనికి కూడా ఇట్ ఈస్ గెటింగ్ యూస్ఫుల్, ఇది సోషల్ మీడియా ఇవన్నీ కూడా దీనికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏ టైంలో వచ్చినా కూడా లైక్ బిఫోర్ యాక్ట్ అవ్వచ్చు, ఆఫ్టర్ ద యాక్ట్ అవ్వచ్చు, వన్స్ దే లైక్ కైండ్ ఆఫ్ కమ్ టు అస్, డీటెయిల్ ఎవాల్యుయేషన్స్ అనేవి చేస్తాము. ఇట్ కెన్ బి ది లైక్ పర్సనాలిటీ అసెస్మెంట్ అని, లేదంటే వాళ్ళకున్న లైక్ జబ్బు యొక్క అసెస్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా, లేదంటే ఇంకా ఇట్లా డీటెయిల్డ్ అసెస్మెంట్ తీసుకున్నాక లైక్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ వి గో అండి. సో ఇప్పుడు సైకాలజీ సైడ్ నుంచి చూస్తే అంటే ది గివ్ మోర్ ఆఫ్ లైక్ థెరపీ కౌన్సిలింగ్, అంటే మోర్ ఆఫ్ లైక్ టాక్ థెరపీ, లైక్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఆలోచన పరంగా ఎక్కడ మనకు డెఫిసిట్స్ ఉన్నాయి, హౌ టు కైండ్ ఆఫ్ కరెక్ట్ దెమ్, ఫ్యామిలీ పరంగా ఎట్లా మన ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వాలి, సపోర్టివ్ థెరపీస్ అన్ని. యాజ్ ఎ లైక్ సైకియాట్రిస్ట్ వాట్ వీ డూ ఇస్ మేము వీ గో మోర్ విత్ ది మెడికల్ ట్రీట్మెంట్. అంటే హౌ లైక్ వీ బిలీవ్ ఇస్ లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ వేరే జబ్బులు కానీ బ్రెయిన్లో కొన్ని రకాల న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ వల్ల వస్తాయని దేర్ ఆర్ లైక్ ప్లెంటీ ఆఫ్ థియరీస్ ఫర్ అస్. ఓకే, సో వాటికి ఏమంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, లైక్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లైక్ వీటితో పాటు థెరపీ కూడా మేము ఇస్తాము. దీంట్లో వన్ మోర్ థింగ్ ఈజ్ ది ఈసీటీ లైక్ రోల్ ఆఫ్ ఈసీటీ ఇస్ వెరీ బిగ్. ఈసీటీ అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అంటాం కదా, షాక్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే, అది ఎప్పుడు వెళ్తారు అసలు? లైక్ జనరల్గా ఎప్పుడైతే లైక్ సూసైడాలిటీ ఈస్ వెరీ హై, అంటే ఇప్పుడు లీథాలిటీ అంటాం, అంటే వెన్ ఎవర్ ఎ పర్సన్ అటెంప్ట్ సూసైడ్ దానికి మనకు అసెస్ చేయడానికి కొన్ని రకాల స్కేల్స్ ఉంటాయి. ఓకే, విన్ ద లీథాలిటీ ఇస్ వెరీ హై అంటే అతను మళ్ళీ మనకు అటెంప్ట్ చేసుకుంటాడేమో, లేదంటే మరీ సివియర్ డిప్రెషన్, ఎగ్జాక్ట్లీ. సో లేదంటే స్కిజోఫ్రెనిక్ సింప్టమ్స్ ఉన్నాయి, లేదంటే బైపోలర్ సింప్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళల్లో మనకేమంటే మెడిసిన్స్కి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లైక్ వన్ టు టూ వీక్స్ ఆఫ్ టైం పనిచేయడానికి, అంతలోపు మనం అయితే వదిలేయలేము. వాళ్ళకి జనరల్గా మనము ఈసీటీస్ ప్రిఫర్ చేస్తాము. ఈసీటీ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి, అంటే దీనికి ఇప్పుడు మన సినిమాలలో కావచ్చు, బయట కావచ్చు, షాక్ ట్రీట్మెంట్ అనగానే దేర్ ఇస్ ఎ బిగ్ మిత్స్ అండ్ లైక్ మిస్కన్సెప్షన్స్ చాలా ఉంటాయి. అసలు నిజంగా అలాంటి ట్రీట్మెంట్కి రావాలన్నా కూడా అమ్మో అసలు ఏం జరుగుతుందో, ఇంకేం చేస్తారో, దాని బదులు ఇదే బెస్ట్ కదా అనుకునే ఆలోచనలు కూడా ఉంటాయి. అవునవును, అంటే ఎందుకంటే ఈవెన్ అంటే మేము కూడా లైక్ చూస్తూ ఉంటాం కదా. సో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ లైక్ వన్ థింగ్, పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈవెన్ లైక్ కొంతమంది ఏమంటే మెడిసిన్స్తోని థాట్ ఎట్లా చేంజ్ అవుతుంది అనే లైక్ వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆల్కహాల్ 1 peg ఆఫ్ ఆల్కహాల్ కెన్ చేంజ్ ద వే యూ థింక్, అట్లాంటిది మెడిసిన్స్ ఎందుకు చేంజ్ చేయవు? ఓకే, అంటే మెడిసిన్ వల్ల ది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ మే నాట్ చేంజ్. ఇప్పుడు సపోజ్ నాకేదో లవ్ ఫెయిల్యూర్ అయింది, మెడిసిన్ తీసుకోవడం వల్ల లవ్ మళ్ళీ ప్యాచప్ అవ్వదు, కానీ ద వే దట్ ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ మై స్లీప్ విల్ బి బెటర్, మై థాట్స్ విల్ బి బెటర్. ఓకే, సో ఇట్లా మెడిసిన్ యొక్క రోల్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎన్ని రోజులు? సో ఇలా అంటే లైక్ ఇది మనకంటే డిపెండ్స్ అండి, మనం పక్కా అని చెప్పలేము, బట్ అప్రాక్సిమేట్గా ఒక లైక్ 3 to 4 months ఆఫ్ మెడికేషన్ అండ్ ఆల్సో ది ఆన్గోయింగ్ థెరపీ విచ్ షుడ్ లైక్ హెల్ప్ దెమ్. కవిత గారు, అంటే ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాము,
బట్ ఈ మెడికేషన్ ఇదంతా కూడా ఎప్పుడు వరకు మనం వాడే అవకాశం ఉంటుంది? అంటే సైకియాట్రిస్ట్ మాట ఇలా ఉంటే, సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు దీని గురించి? ఎవరైనా ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ థెరపీస్ కానీ మీరు ఎలా ఇస్తారు? ఒకవేళ దాని నుంచి బయటకు తీసుకురావాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ట్రామా అని, ట్రామా వర్డ్ అందరూ వినే ఉంటారు. ఓకే, సో ట్రామా ఈజ్ సంథింగ్, అది మనం ఏసీఈలో చూస్తాము, అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. అందులో చూస్తే మనకు 10 questions ఉంటాయి, అందులో మనకి వాళ్ళ లెవెల్ ఆఫ్ ట్రామా తెలిసిపోదు. ఓకే, సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? సి, కౌన్సిలింగ్ మనం ఇస్తాము కానీ దే హ్యావ్ టు బి రిసెప్టివ్ కదండి. సో ఇఫ్ దే ఆర్ నాట్ రిసెప్టివ్, అప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, we have people in fight, flight, freeze and fawn responses andi. 0 to 7 years of age lo idi set aipothayi. Fight flight ante enti? Meeku oka problem undi ankonde, mee limbic system will release adrenaline and cortisol aa problem nunchi bayataku raavadaniki. Ante enti? Blood is pumped to your hands, like brain, lungs. So meeru aa problem nunchi intlo gaani, parents gaani, husband gaani, wife gaani, teacher gaani, principal gaani aa problem ni solve cheskolekapothe, ఆ ఫైట్ ఫ్లైట్ ఎనర్జీ అంతా మీ బాడీలో ఉండిపోతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత ఆ ఫైట్ ఫ్లైట్ ఫ్యూటైల్ అయిపోతే, వేస్ట్ అయిపోతే, దెన్ యూ విల్ కమ్ డౌన్ టు డార్సల్ వేగల్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ డిప్రెషన్. వెంట్రల్ వేగల్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ వేర్ యూఆర్ ఓపెన్, యూఆర్ హ్యాపీ, యూఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. దెన్ యూ కమ్ ఇన్ టు ఫైట్ ఫ్లైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, వేర్ ఇన్ యూఆర్ ఎక్సెసివ్లీ యాక్టివ్, యాంగ్షియస్, యూ ట్రైయింగ్. ఆ తర్వాత ఏది కూడా పని చేయకపోతే యూ కమ్ ఇన్ టు డార్సల్ వేగల్. అందులో ఇట్ ఇస్ అ షట్ డౌన్ అన్నమాట, షట్ డౌన్. ఈ షట్ డౌన్ స్టేజ్లో యూఆర్ సెట్ టు బీ ఆన్ సర్వైవల్ మోడ్. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? బేసిక్ థింగ్స్ టు కీప్ హిమ్ అలైవ్ అవి మాత్రం చేస్తాము. అందులో బంకింగ్ ఉండొచ్చు, ఆఫీస్కి పో, యూ నాట్ గోయింగ్ టు ఆఫీస్, ఇంట్లో మీరు వంట చేయట్లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, యూఆర్ నాట్ డూయింగ్ యువర్ కోర్ యాక్టివిటీస్, పుట్టి బేసిక్, అండ్ పడుకోవడం ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ స్టేజ్, అప్పుడు ఈ స్టేజ్ నుంచి కొంచెం యూ షుడ్ కమ్ టు దట్ ఫైట్ అండ్ ఫ్లైట్, సో దాట్ యు కెన్, మేము ఇచ్చే కౌన్సిలింగ్ మీకు అందాలి కదా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ వెరీ క్లినికలీ డిప్రెస్డ్, అప్పుడు మెడికేషన్స్ అవసరం ఉంటుంది టు మేక్ యూ రిసెప్టివ్ టు ద కౌన్సిలింగ్. సో ప్రతి ఒక్క క్లయింట్ పేషెంట్ కి ఒక ఒక ప్యాకేజ్ అనేది, సిస్టమ్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు వేర్ దే ఆర్. సో ఇట్ క్యాన్ టేక్ 6 sessions, 12 sessions. కొంతమంది 6 years నుంచి ఉన్నారు, కొంతమంది 5 years, కొంతమందికి 6 sessions లోనే అయిపోయింది 2 months లో. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళు ఎంతవరకు బయటికి రాగలుగుతారు? మళ్ళీ అటువంటి ఆలోచనకు వెళ్లకుండా ఉంటారా? అంటే అంతవరకు తీసుకెళ్తారా మీరు? లక్కీలీ అండి, నా దగ్గర వచ్చే క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఎంత, ఐ హావ్ హాడ్ పీపుల్ హూ యూస్ టు స్లీప్ అన్నమాట, అసలు ఈ రోజు పడుకుంది అంటే రేపు లేచేవాళ్ళు. ఇలాంటి క్లయింట్స్ కూడా వచ్చారు. అన్ని యాక్టివిటీస్, స్నానము, బ్రష్టడం అన్ని మానేశారు. కంప్లీట్ డిప్రెషన్, క్లినికలీ డిప్రెస్డ్, అండ్ మెడిసిన్స్ వాళ్ళకి హెల్ప్ చేయలేదు, బికాస్ మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇట్ విల్ మేక్ యూ మోర్ డ్రౌజీ, సమ్ పీపుల్ హ్యావ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో మెడిసిన్స్ అందరికి అలోపతి సూట్ కాదు. సో అలాంటప్పుడు కౌన్సిలింగ్ మనము ఇప్పుడు సిబిటి ఇవన్నీ పెట్టుకుంటే ఇట్ ఇస్ ఓన్లీ డూ విత్ యువర్ మైండ్. ఐ వర్క్ విత్ ద బాడీ ఆల్సో అండి. ఓకే, ఐఎమ్ అ మైండ్ అండ్ బాడీ థెరపిస్ట్. అందులో మనం బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాము, గ్రౌండింగ్ నేర్పిస్తాము, దెన్ వీ మేక్ దెమ్ డూ సర్టన్ యోగిక్ యునో పోస్చర్స్. సో బాడీని మనం గ్రౌండ్ చే, ఇప్పుడు డిప్రెషన్ ఎవరికి అవుతుంది? బాడీకి. బాడీలో యూ కెన్ ఫీల్ దట్ ప్లెషర్ ప్రిన్సిపల్ ఉండదు, అంటే యూ డోంట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మీకు ఏమి ఇచ్చినా కూడా, ఎంత ప్రమోషన్ వచ్చినా. సో దీన్ని ఇప్పుడు పీపుల్ డోంట్ ఈవెన్ సెలబ్రేట్ పాజిటివ్ థింగ్స్ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ. ఇది ఎంతకాలం ఉంటుంది? సో విండో ఆఫ్ టాలరెన్స్ తక్కువ అయిపోయింది. బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్, బాడీతో మనం ఫస్ట్ పని చేసి ఆ తర్వాత యూ గెట్ ఇన్ టు ద మైండ్, ఇట్ వర్క్స్ ఫాస్టర్. 10 years back ఐ యూస్ టు వర్క్ విత్ ద మైండ్ ఫస్ట్ అండ్ దెన్ గో టు ద బాడీ. బట్ మోస్ట్ సైకాలజిస్ట్ ఇన్ ఇండియా దే వర్క్ ఓన్లీ విత్ ద మైండ్, అండ్ బాడీని మనం ఇగ్నోర్ చేయలేము. బికాస్ డిప్రెషన్ అనేది బాడీలో, బాడీ ఈస్ స్లీపింగ్, బాడీ ఈస్ క్రైయింగ్. బాడీ ఇప్పుడు సూసైడ్ ఎవరికి అవుతుంది? బాడీని మనం హార్మ్ చేస్తాం కదండి. ఇస్ అ బాడీ విచ్ డైస్. సో ద బాడీ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఫస్ట్. సో బాడీని మనము ఒక లైఫ్, ఒక ప్లెజర్ ప్రిన్సిపల్, ఒక
ఎలిమెంట్ ప్రాణ అంటాం కదా, ప్రాణ లైఫ్ ఫోర్స్, అదే అందులో ఇనిషియేట్ చేస్తే ఒక ఫేత్, ఒక హోప్ వస్తుంది. అవును, ఇది హోప్లెస్ కేసు కాదు, మనం సిచ్యువేషన్ ని చేంజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎంపవరింగ్ అంటాం. సో ఇన్ దిస్ ఐ విల్ డెఫినెట్లీ సే ఐ హావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ హెల్పింగ్ మై క్లయింట్స్. ఓకే కవిత గారు, ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఒక ప్లాన్డ్ ప్రకారం వెళ్తూ ఉంటారా? లేదు, కొంతమంది లేదు ఇంక ఇప్పుడు నేను డిప్రెషన్కి గురైపోయాను, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నేను వెంటనే వెళ్ళి చేసేసుకుంటాను అనే వాళ్ళు కూడా ఉంటారా? ఎలా చేసుకుంటారు ఇవి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బోర్డర్ లైన్ డిసార్డర్ ఏదైతే ఉందో, బీపీడీ ఏదైతే అంటారో, బీపీడీ ఇస్ అ హై రిస్క్ బిహేవియర్. అందులో సెల్ఫ్ హార్మ్ ఉండే ఉంటుంది. సెల్ఫ్ హార్మ్ అంటే ఏంటి? జస్ట్ స్లిట్టింగ్ పెన్సిల్ తీసుకోవడం, ఇలా చేయటం, స్లిట్ చేయడం, గోడకు తల కట్టుకోవడం, ఇవన్నీ సెల్ఫ్ హార్మ్ ఉండే ఉంటుంది చిన్నప్పటి నుంచి. సో అది ఆ కేస్ సూసైడ్ వరకు వెళ్తుందా, మనం వి కెనాట్ సే. సూసైడ్ ని వి విల్ టేక్ ఇట్ యాజ్ సంథింగ్ విచ్ క్యాన్ బి ప్లాన్డ్. అంటే ఏంటి, ఇది ప్లానింగ్ లో ఉంది, ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వాంట్ టు డై బట్ ఐ డోంట్ నో హౌ టు లివ్, ఐ వాంట్ టు ఎండ్ మై మిజరీ. అంటే ఏంటి, వై డూ దట్ డై, ఐ వాంట్ టు ఎండ్ మై మిజరీ, ఈ ప్రాబ్లమ్స్ నేను ఇంకా ఫేస్ చేయలేను. ఈ సొల్యూషన్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఎవరో చెప్పారు. మనం చూస్తుంటాం సినిమాల్లో, ఆఫ్టర్ వి డై ఒక వైట్ లైట్ వస్తుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి, హాయిగా ఉండొచ్చు అని సినిమాల్లో ఇక్కడ అక్కడ బుక్స్ లో రాస్తారు. ఐ సా ద వైట్ లైట్ నియర్ డెత్. ఐ డోంట్ వెదర్ యూ నో ఆర్ నాట్, కొన్ని ఏళ్ళ కింద 22 పీపుల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ద జంప్ ఫ్రమ్ ద టెరెస్ అండ్ డైట్. అప్పుడు కూడా చాలా పెద్ద కేసు అయింది. ఎందుకు? బికాస్ దే వాంటెడ్ టు సీ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది. అది చూడడానికి దే జంప్ అండ్ డైట్. సో ఆఫ్టర్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ దిస్ లైఫ్ అని ఎందుకు చెప్తున్నారో ఐ డోంట్ నో. బుక్స్ లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్ అండి. మనం కూడా హౌ టు నావిగేట్ ఫర్ ద లైఫ్ ఛాలెంజెస్ ఇవి నేర్పించాలి. ఆఫ్టర్ లైఫ్ సినిమాలు, ఇవన్నీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, యునో వైట్ లైట్ వస్తుంది, ఇవన్నీ కూడా వీ షుడ్ స్టాప్ ఇట్. సో నా ప్రకారం, లైక్ సి, ఐ బిలీవ్ ఎనీథింగ్ కెన్ బి రివర్స్డ్. ఈ రోజులో పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ స్టేజ్ 4 క్యాన్సర్ ఆల్, వీఆర్ సీయింగ్ దట్ కదండి. సో ఐ బిలీవ్ దట్ డిప్రెషన్ ఎంతవరకు ఉన్నా కూడా, సూసైడ్ సడన్ ఉన్నా, ప్లాన్డ్ ఉన్నా, సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి వెరీ ర్యాండమ్. ఎవరో ఏదో అనేసారు, వంట ఉప్పు తక్కువ ఉంది పప్పులో అంటే షీ హాస్ గాన్ అండ్ ఇమోలేటెడ్ హర్సెల్ఫ్. అవునా? కరెక్ట్. నౌ దట్ క్యాన్ బి అ వెరీ చైల్డిష్ 3-year-old చైల్డ్. అంటే ఏంటి, పీపుల్ విత్ కాంప్లెక్స్ ట్రామా, దే ఆర్ అడల్ట్స్, దే వాంట్ రెస్పెక్ట్ బట్ దే బిహేవ్ లైక్ అ చైల్డ్, ఇంపల్సివ్ బిహేవియర్. ఆ తర్వాత దే రిగ్రెట్. రైట్. అరుణ గారు, ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఆత్మహత్యకు సమాజం కూడా ఖచ్చితంగా ఒక కారణం అవుతుందంటారా? ఎందుకంటే పప్పులో ఉప్పు తక్కువైందనో, లేకపోతే కారం తక్కువైందనో, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే, దీనికి ట్రీట్మెంట్స్, థెరపీస్ ఎంతవరకు యూజ్ అవుతాయి? ఇప్పుడు సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ చెప్తున్నట్టుగా, దీనికంటే ముందు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు అవసరము, అండ్ సమాజం సపోర్ట్ ఎంతవరకు అవసరం అంటారు? యాక్చువల్గా మన జీవితం అంతా సమాజం మీద, అంటే మన కంపారిజన్తోనే అవుతుంది కదా, మనం చూస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం పిల్లల్ని. మా పిల్లలు, వీళ్ళ హస్బెండ్స్ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ సాలరీస్ ఎలా ఉన్నా మా పిల్లలు అందులోనే చదవాలి, మా వాళ్ళు అక్కడ, వాళ్ళ పక్క వాళ్ళ పిల్లలు ఎందులో కొనుక్కున్నారో మా మన పిల్లలకి కూడా అక్కడే తీయాలి, అవే బ్రాండెడ్ షూ కావాలి, ప్రతిదీ కంపారిజనే. సో ఇప్పుడు కంపారిజన్తో అది ఎక్కువైపోయి ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎంతైనా, వాళ్ళు ఎంత ఐక్యూ పవర్ అనేది, ప్రతి మైండ్కి ఒక ఐక్యూ పవర్ అనేది ఉంటుంది, అంతకంటే ఇంక వాళ్ళు వెళ్ళలేరు. పిల్లలు ఏంటంటే, పక్కన వాడు బాగా చదివేస్తున్నాడు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు, నువ్వు చేయట్లేదు అన్నతోటి చాలా మంది ఇంట్లో తల్లులు, యాక్చువల్గా ఇప్పుడు లేదేమో బట్ చాలా వరకు ఉంది, ఇంకా నాకు తెలిసిన, నా నేను చూసిన ప్రపంచంలో మాత్రం అది ఇంకా అలా కంపేర్ చేస్తూనే ఉన్నారు. పిల్లలకి ఏంటంటే, వాళ్ళకి ఒక ప్రెజర్ ఇస్తున్నామేమో తెలియకుండా, అంటే మన పిల్లలు బాగుండాలన్న దీంతో ధోరణిలోనే పిల్లలకి ఏంటంటే, వాళ్ళ ప్రెజర్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు కూడా చదవాలి అలాగా అని చెప్పి, అలా నువ్వు చదవట్లేదు అంటున్నారు. చిన్న మాట డిఫరెంట్. వాళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు కూడా అలా చదువు కాకపోతే నువ్వు ఈ స్థాయిలో ఉండాలి, ఇలా బాగుండాలి, దానికి ఇది చెయ్యాలి, నువ్వు ఓకే చదువు లేకపోతే నువ్వు ఇంకో దాంట్లోకి వెళ్ళు, ఇలా చెప్పగలిగి అంత టైం తీసుకుని చెప్పగలిగితే ఇవి ఖచ్చితంగా ఆపగలుగుతాం. అది మన సైకియాట్రిస్ట్లో వాళ్ళ మెడిసిన్స్ వల్ల, వాళ్ళ థెరపీస్ వల్ల ఖచ్చితంగా మనం ఆపగలుగుతాం. ఎంతో కొంత మన చేతుల్లో ఉంటుంది అని నా పూర్తి నమ్మకం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రాలేదనో, ఇంకేదో రాలేదనో, గ్రూప్స్కి అంతగా ప్రిపేర్ అయ్యాము, అసలు ఏమీ పడలేదు నోటిఫికేషన్, ఇంకా మాకు అసలు ఆత్మహత్య సరే, నేను చేస్తే నేను గవర్నమెంట్ జాబే చేయాలి, లేకపోతే ఇంకోటి చేయొద్దు అని. అంటే దీనికి గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహించాల్సి వస్తుందంటారా?
గవర్నమెంట్ ఇందులో గవర్నమెంట్ అందరికి కల్పించలేదు కదా, ఇది రెడిక్యులస్ అసలు చెప్పాలంటే. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను శ్రీదేవి గారు. యాక్చువల్ గా నేను మా బ్రదర్ కి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యాం, ఇద్దరు అమ్మాయిలు అప్రోచ్ అయ్యాం. ఆ అమ్మాయి చాలా క్యూట్ గా అంటే ఒక ఏజ్ లో ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్నాయి అమ్మాయికి. వాళ్ళ అక్కకి వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ కి ఏదో హైదరాబాద్ లో ఏదో ఒకడు కమ్యూనిటీలో ఏదో విల్లా ఉందిట. అబ్బాయి ఆస్ట్రేలియాలో, వాళ్ళ అక్కను వాళ్ళ బావగారు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈ తండ్రి పెట్టిన నిబంధన ఏంటంటే అదే విల్లాలో అంతే ఖరీదులో ఉండే ఒక విల్లా ఉండే అబ్బాయికే ఇస్తాట. ఆ అమ్మాయికి ఇప్పుడు 38 34 38 37 ఉన్నాయి. ఇప్పటికి అమ్మాయికి పెళ్ళి అవ్వలే. అలా ఉంటారు అంటే అంటే దాని అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ పిల్ల ఆటోమేటిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పిల్లలు, వాళ్ళ పిల్లల చదువులు అందరు పక్కనే ఉంటారు. వాళ్ళ హాలిడేస్ లో వస్తూ కలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లతో ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటాను నెంబర్ తీసుకుని. అంటే అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉందని ఆలోచిస్తా, అంటే అది నేను అబ్జర్వ్ చేయడానికి నేను మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. తండ్రి మాట కాదని ఆ పిల్ల పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో అక్కలు. ఇప్పుడు ఆ పిల్లకి ఏంటంటే అందరు అలా ఉంటున్నారు ఆంటీ, నేను కూడా నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది అంటే అని మధ్య మధ్యలో అంటూ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఏంటంటే నేను కూడా పోతే మా నాన్నని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఒక స్ట్రాంగ్నెస్ ఆ అమ్మాయికి. నేను కూడా లోకల్లో సైకియాటిస్ట్ కి నేను రిఫర్ చేస్తా, ఒకసారి అమ్మాయిని కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి. అంతకంటే మనం చేయలేము, అధికారం లేదు నాకు. బట్ అది ఓకే. సో ఇలాంటి సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి పేరెంట్స్ కి అండ్ ఆ చిల్డ్రన్స్ కి ఇద్దరికి కలిపి మీరు ట్రీట్మెంట్ ఆర్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ ఇవన్నీ ఇస్తారా, అండ్ ఇద్దరికి కలిపిస్తారా, సపరేట్ సపరేట్ గా మాట్లాడతారా? సో ఓకే, అండ్ లైక్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్ అండి, మనకున్న బిగ్గెస్ట్ మిత్ ఏమంటే సైకియాట్రిక్ మెడికేషన్ అనగానే మనకి ఏదో నిద్రపుచ్చాడు అనుకో, లేదంటే ప్రతి మెడికేషన్ సెడేటివ్ అనుకుంటాం. జనరల్గా చాలా మందికి మనము అనుకునేది అదే. అంటే ఇప్పుడు మేడం కూడా అన్నారు కదా, సో సైకియాట్రిక్ మెడికేషన్ ప్రతి ఒక్క మెడిసిన్ సెడేటివ్ ఏం కాదు. ఇనీషియల్ ఫ్యూ డేస్ కొంత సెడేటివ్స్ పెట్టవచ్చు, బట్ ఆఫ్టర్ దాట్ సెడేటివ్స్ తీసేస్తాము. ఓకే, ప్రతి ఒక్క మెడిసిన్ సెడేటివే ఉండదు. అంటే ఇప్పుడు లైక్ జనరల్గా ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్కి వస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అది లైక్ వైరల్ ఫీవర్ అనుకోండి, 2 or 3 days జస్ట్ లైక్ డోలో వేసుకుంటే తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ లైక్ వేరే లైక్ మలేరియల్ కానీ టైఫాయిడ్ అనుకోండి, అండ్ ప్రతి ఒక్క యాంటీబయాటిక్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దట్ డజంట్ మీన్ దట్ యు డోంట్ టేక్ దిస్ మెడిసిన్. ఓకే, సో లైక్ వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ ఇస్, అంటే ఇప్పుడు సూసైడల్ అటెంప్ట్కి మల్టిపుల్ కారణాలు ఉంటాయండి. ఓకే, ఇఫ్ ఇట్ వేరే క్లినికల్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ అనుకోండి, అంటే లైక్ డిప్రెషన్ జనరల్గా 3 classes డివైడ్ చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్గా. మైల్డ్లో ఏమంటే మన బ్రెయిన్లో చేంజెస్ ఏం స్టార్ట్ అవ్వవు ఇంకా, అంటే బ్రెయిన్లో సెరటోనిన్ ఈజ్ లైక్ నార్మల్ ఫర్ దెమ్, వాళ్ళకి మెడిసిన్ అక్కర్లేదు. ఓకే, బట్ ఎవరైతే మోడరేట్ సివియర్గా ఉంటారో వాళ్ళకి మెడికేషన్ అవసరం. ఓకే, ఇప్పుడు యాంటీబయాటిక్ అవసరం ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం కష్టము. అండ్ ఆల్సో లైక్ యాంగ్జైటీ ఉంది, సివియర్ యాంగ్జైటీ ఉంది, సెరటోనిన్ తగ్గింది, వి నీడ్ టు గివ్ సెరటోనిన్. ఓకే, నేను సెరటోనిన్ ఇవ్వను అనుకుంటే కుదరదు. లేదు ఇప్పుడు స్కిజోఫ్రీనియా ఉంది, వి నీడ్ టు గివ్ యాంటీసైకోటిక్ మెడికేషన్. మెడిసిన్ ఇవ్వకుండా నేను ట్రీట్మెంట్ చేస్తా అంటే లైక్ కుదరదు. అట్లనే ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఆల్కహాల్ అడిక్షన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇవ్వకుండా అంటే నేను అదే చెప్తున్నాను, లైక్ డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ వీ లైక్ చూస్ ది మెడిసిన్స్. ఇఫ్ అట్ ఆల్ లైక్ మైల్డ్గా ఉందంటే మెడిసిన్స్ ఏం పెట్టము, ప్రాబబ్లీ కొంత కౌన్సిలింగ్ దీంతో సరిపోతుంది. అండ్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్కి వీ ట్రీట్ బోత్ అండి, అంటే ఎవరైతే అటెంప్ట్ చేసినారో లేదంటే ఆ లైక్ థాట్స్ ఉన్నాయో వాళ్ళకి ట్రీట్ చేస్తాం. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వీ ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద ట్రీట్మెంట్ బట్ వీ ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ. అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళతో ఎట్లా మనం బిహేవ్ చేసుకోవాలి, ఎట్లాంటి మనకు లైక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం కదా, అంటే ఎప్పుడు వీ నీడ్ టు ప్యానిక్, ఎప్పుడు మనము ఉండాలి, ఇంట్లో మన జాగ్రత్తలు ఏం చేసుకోవాలి. ఇప్పుడు ది మోర్ ఇది కైండ్ ఆఫ్ అవైలబిలిటీ అండి, అంటే ఇప్పుడు మనం సూసైడల్ మోడ్స్ చూస్తే ఇట్ క్యాన్ బి హ్యాంగింగ్ ఆర్ లైక్ జంపింగ్ ఆర్ లైక్ కటింగ్. ఓకే, ఆర్ బై లైక్ కన్స్యూమింగ్ సంథింగ్. సో ఇవన్నీ మనం దగ్గర లేకుండా చూసుకోవాలి, అవైలబిలిటీ మెయిన్గా. ఓకే, సో వాట్ వి టెల్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు పేరెంట్స్కి చెప్తాం జనరల్గా. ఓకే, పేరెంట్స్ జనరల్గా ఏం చెప్తామంటే ఇంట్లో హార్పిక్ లాంటివి పెట్టకండి అవైలబుల్గా, షార్ప్ ఆబ్జెక్ట్స్ దాచిపెట్టండి, ఎస్పెషల్ అట్ నైట్స్ అలర్ట్స్ పెట్టకండి, ఇట్లా ఇవి. ఓకే, సో అట్ నైట్స్ బయటికి వెళ్లకుండా గడి పెట్టండి, లైక్ నైట్ మట్టుకు లైక్ ఖచ్చితంగా చూసుకోండి. సో లైక్ దీస్ ఆర్ ది థింగ్స్ మనం ఏమంటే పేరెంట్స్ని వీ నీడ్ టు ఎడ్యుకేట్ ఫస్ట్. ఓకే, సో ఇవన్నీ చేసుకున్నాక మెల్లిమెల్లిగా థింగ్స్ విల్ స్టార్ట్ టు అన్ఫోల్డ్, అంటే లైక్ మెల్లిమెల్లిగా సింప్టమ్స్ విల్ స్టార్ట్ టు కమ్ డౌన్. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ సీ, ఇప్పుడు మనం ఏమంటే వి జస్ట్ కెనాట్ టెల్ దట్
పారాసిటమాల్ వర్క్స్ ఫర్ ఫీవర్ అందరికీ తగ్గిపోతుంది అన్నమాట చెప్పాలి. ఓకే, దిస్ లైక్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదండి. ఇప్పుడు ఇప్పుడు నాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపిస్తుంది అనుకుంటే దాని వెనకాల 1,25,000 కారణాలు ఉంటాయి. సో వీ నీడ్ టు టైలర్ మేడ్ ది లైక్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఓకే కవిత గారు, ఐ థింక్ 2003 నుంచి అనుకుంటా ఈ ప్రివెన్షన్ డేస్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో కొంత మార్పు తీసుకురాగలుగుతున్నాం, కానీ మరి ఏటా చూసుకుంటే 7 లక్షలకు పైగా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఎంతవరకు వీటిని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము ఎవ్రీ ఇయరు? ఇప్పటివరకు ఏమైనా తగ్గించామా, పెరుగుతూనే ఉన్నాయా? దేర్ ఇస్ అ బ్యాలెన్స్ అండి, వీ కెనాట్ సే తగ్గించాము. ఎందుకంటే సి ఇది సూసైడ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఇస్ కాల్డ్ డైయింగ్ బై సూసైడ్ అంటే ఇట్ ఇస్ నాట్ కమిటింగ్ సూసైడ్. ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ కరెక్షన్. నౌ వీ ఏపీఎస్ సేస్ డైయింగ్ బై సూసైడ్, ఇట్ ఇస్ నాట్ కమిటింగ్. ఇట్ యూ కాంట్ బ్లేమ్ ద పర్సన్ ఫార్ హ్యావింగ్ టేకన్ దట్ లైఫ్, నార్ కెన్ బి షేమ్. సో ద కరెక్ట్ యూసేజ్ ఇస్ డైయింగ్ బై సూసైడ్ అండ్ నాట్ కమిటింగ్ సూసైడ్. దట్ ఇస్ ద కరెక్షన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఫస్ట్లీ. రెండోది, సి సూసైడ్ అనేది ఎందుకు చేస్తారు? బికాస్ దే వాంట్ టు ఎండ్ దేర్ మిజరీ. అవునా? దీని నుంచి బయటకు ఇఫ్ ఐ ఎండ్ మై లైఫ్ నాకు తర్వాత ప్రాబ్లమ్స్ ఉండదు అని దే టేక్ దట్ స్టెప్. బట్ అన్ని డిప్రెషన్ వల్ల కాదు, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ ఆల్సో అగ్రెషన్. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ యాంగర్. యూ హ్యాడ్ అ ఫైట్, యూ కిల్ సంబడీ ఆర్ యూ టేక్ యువర్ ఓన్ లైఫ్. సో అగ్రెషన్ లో కూడా చూస్తూ ఉంటాం. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఐ సీ టు బి ఏబుల్ టు స్టాప్ దిస్ యూ నీడ్ టు హ్యావ్ గట్స్ అండ్ యూర్ సైకాలజిస్ట్. అండ్ ఐ టెల్ మై క్లయింట్స్ లైక్ ది కమెంట్ అంటే మేడం నేను ప్లాన్ చేస్తున్నాను అంటారు. ఐ గెట్ మెసేజెస్, ఐ టెల్ దమ్ ఓకే వాట్ డూ యూ వాంట్ టు డూ, ఐ హావ్ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు. ఓకే వాట్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ యూ గో, అడుగుతారు. ఐ విల్ నాట్ హ్యావ్ దిస్ దిస్ ఇస్ ప్రాబ్లమ్. హూ ఇస్ వెయిటింగ్ దేర్ టు ఎనీబడీ ఇస్ కెప్ట్ అ బర్త్ ఫర్ యూ విత్ ఆల్ మెహల్ అండ్ ఎవ్రీథింగ్ ప్యాలెస్ అండ్ ఆల్ ఎనీబడీ వెయిటింగ్ రెడ్ కార్పెట్ దిస్ ఐ డోంట్ నో మ్యామ్ ఇట్ విల్ బెటర్ దెన్ దిస్ హౌ డూ యూ నో ఇట్స్ గోనా బెటర్ దెన్ దిస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు పారాసైకాలజీ అండి. ఐఎమ్ ఇన్ టు పారాసైకాలజీ, ఐ ఎమ్ ఎ మీడియం అండ్ ఐ హావ్ ఆల్సో బీన్ ఇన్ స్పిరిట్ కమ్యూనికేషన్. I hope it's not scaring you, but that's also one of the areas where I work in. So I know for sure that there's nobody waiting for you. There is cause and effect. That is not a solution because you will come back definitely in a much worse life with bigger problems, karma, cause, effect, you, whatever you call it. So nenu valaki ilanti education ichin tarvata oka awareness vachindi ki that is not a solution because akkad edi guarantee ledu, only your body will die, the same mind anxiety will carry on there. Aligned nunchi meer chustu untaru evar kosam meer vellaro vallu malli pelli chestunaru pillarni adopt chestunaru, they are living very happily and you are dead standing outside the line. Correct So I have the guts to tell people that. And if you are not gutsy in this field, you can't help andi. And with this, I have been able to help people all across the globe, right, sitting in Hyderabad, take care of these thoughts so that they don't take that action. Right. Aruna garu, chivarga meer iche message enti audience ki? Aruna garu? Aruna garu? రైట్ సార్, శ్రీకాంత్ గారు ఏమంటారు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం ఒక థీమ్తో ముందుకు వస్తున్నాము, చేస్తున్నాము, బట్ ఎలా ఇంకా ప్రివెంట్ చేయాలి? ప్రివెంట్ చేసే కొద్దీ ఏవైనా కొంచెమైనా తగ్గుతుందా, లేకపోతే ఇంకాస్త పెరుగుతూ పోతుందా? ఓకే, అలా పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? లైక్ డెఫినెట్లీ అంటే మనము ఈ యొక్క డే మనం పెట్టుకుందే ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేసి హౌ టు లైక్ ప్రివెంట్ దిస్. అవేర్నెస్ క్రియేట్ చేయడం డజంట్ మీన్ మనకేదో చెప్పడం వదిలేయడం కాదు కదా. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ దీనికన్నా మనకు తగ్గాలి. సో దీనికంటే అంటే లైక్ సూసైడ్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఒక మనకి ఏదో సైకలాజికల్ థింగో లేదంటే ఏదైనా ఒక లైక్ సోషల్ ఇష్యూ లేదంటే ఏదైనా లైక్ పొలిటికల్ ఇష్యూ కాదు. ఇట్ ఈస్ అన్ గ్రూప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఇట్స్ లైక్ మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ప్రతి ఒక్క స్టెప్లో వీ నీడ్ టు రీచ్ ఎక్కండి. ఇట్ క్యాన్ బీ లైక్ రైట్ ఫ్రమ్ మన యొక్క లైక్ పిల్లల్ని పెంచే ఒక విధానము, మన వాళ్ళ స్కూల్ని మన కింద పంపించే విధానము, వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసే విధానము, లేదంటే పిల్లలకి ఒక కైండ్ ఆఫ్ ఓపిక మనం నేర్పించకపోవడము, అంటే లైక్ గివింగ్ దెమ్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్, సో లైక్ కైండ్ ఆఫ్ గివింగ్ దెమ్ టూ మెనీ కంఫర్ట్స్, ఆర్ లైక్ నాట్ హ్యావింగ్ దట్ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ ది కిడ్స్, అంటే వాళ్ళతో మనం ఎక్కువ కైండ్ ఆఫ్ టైం స్పెండ్ చేయలేకపోవడము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడము, అండ్ లైక్ స్ట్రెస్ ఎక్కువ చేసుకోవడం. అంటే ఇప్పుడు లైక్ మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లోడి ఐక్యూ అయితే సేమ్ ఉండదండి. ఓకే, దిస్ హ్యాపెన్స్ కదా. సో ఎవ్రీవన్ విల్ స్కోర్ లైక్ డిఫరెంట్లీ. అండ్ మనకేమంటే అకాడమిక్స్ ఈజ్ ది వరల్డ్ అయిపోయింది మనకు. అంటే హౌ లైక్ యాజ్ ఏ లైక్ పేరెంట్ హౌ లైక్ వీసీ ఈజ్ అకాడమిక్స్లో బాగుంటేనే బ్రతకగలుగుతాడు, వేరే ఉంటే అసలు ఏం చేయలేడు. ఓకే, దిస్ ఈజ్ హౌ లైక్ వీఆర్ సీయింగ్, బట్ దాట్ ఈస్ నాట్ ద థింగ్. అంటే మన బ్రెయిన్ ఈజ్ డివైడ్ లైక్ డివైడ్ ఫర్ సో మెనీ థింగ్స్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్
మగ్గింగ్ అప్, ఏదో లైక్ మెమరీ ఒక్కటే పెంచుకోవడం కాదు కదా. దేర్ ఆర్ లైక్ ప్లెంటీ ఆఫ్ అదర్ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఇవాళ రేపు చూస్తే స్కూల్లో ఎవరైతే బెటర్గా లైక్ కైండ్ ఆఫ్ చదువుతారో దే ఆర్ ఎర్నింగ్ లెస్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ లైక్ కన్సిడర్డ్. ఓకే, దాని తర్వాత హూ లైక్ రీడ్స్ ది అవుట్ సైడ్ వరల్డ్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ ఇన్ టు బిజినెస్ ఇవన్నీ. ఎందుకంటే వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ ఇస్ అకాడమిక్స్ ఒకటే అయితే కాదు. ఓకే, సో లైక్ దాని తర్వాత వెన్ వీ స్టార్ట్ సమ్ కెరీర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఒకటే కాదు. అంటే వీఆర్ లైక్ ప్లానింగ్ టూ మచ్ అహెడ్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇవాళ 100,000 రూపాయలు వస్తే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ లైక్ 1 CR థింగ్ విచ్ ఇస్ అంటే లైక్ కొద్ది రోజుల తర్వాత దానివల్ల ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ది ఫార్మర్స్ థింగ్ అండ్ ఆల్సో ది అడిక్షన్స్ ఆల్సో ప్లే లైక్ వెరీ లైక్ హ్యూజ్ రోల్ అండి. ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్కి దీనికి అవుతున్నారో వీళ్ళ వల్ల కూడా చాలా మనకు సూసైడ్స్ పెరుగుతాయి. ఫ్రమ్ ది లైక్ గవర్నమెంట్ అండ్ కూడా అవేర్నెస్ ఇంకా కొంచెం లైక్ బెటర్గా అయితే మేబీ హెల్ప్ కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోండి. కవిత గారు, చివరిగా గుడ్ మెసేజ్ ఏంటి మీ నుంచి? అండి, రాడికల్ అక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బై రాడికల్ అక్సెప్టెన్స్ అంటే మీరు ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్, మీ హెల్త్, మీ స్పిరిచువల్ లైఫ్, మీ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. అది యాక్సెప్ట్ చేసుకుంటే మేకింగ్ పీస్ విత్ ఇట్ సో దాట్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు డార్సల్ వెగల్ ఆర్ షట్ డౌన్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే అన్హ్యాపీనెస్, జెలసీ, యాంగర్ అండ్ హెల్ప్లెస్నెస్ వచ్చేస్తుంది. సో రాడికల్ యాక్సెప్టెన్స్. రెండవది, ఇంట్లో దయచేసి పేరెంట్స్ కొట్లాడుకుని వెళ్ళిపోతా, విడాకులు ఇస్తా, చచ్చిపోతా, ఇవన్నీ కూడా డైలాగ్స్ అనకూడదు. బికాస్ యువర్ చిల్డ్రన్ పికప్ ఫ్రమ్ యూ, అన్ని ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఇంట్లో పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ దే ఆర్ బిహేవింగ్, వాట్ డైలాగ్స్ దే ఆర్ యూజింగ్. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకుని వీ కెనాట్ అబ్జాల్వ్ దెమ్ అండి. ఎందుకంటే అన్ని ఇంట్లోనే అబ్యూస్ అయినా, మొలిస్టేషన్ అయినా, ఏది కూడా అయినా కూడా ఆలోచనలు కూడా ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ అవుతాయి. అందరూ డిస్ఫంక్షనల్ ఉండరు, బట్ సమ్వేర్ వీ ఇన్స్టిల్ దట్ ఇన్నర్ క్రిటిక్ ఇన్ ద చైల్డ్. అండ్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ స్టడీస్. మై సన్ ఇస్ నాట్ స్టడీంగ్, చదవట్లేదు. మీరు యూ సీన్ సోషల్ మీడియా, చదువు చదువు చదువు, ఎప్పుడు చదివేనా? లేకపోతే పెళ్లి, చదువు అండ్ పెళ్లి, ఓన్లీ టూ థింగ్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఐ థింక్ వీ షుడ్ గివ్ హోలిస్టిక్ సైకో ఎడ్యుకేషన్ టు యునో ఇవాల్వ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అండ్ టు ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ లైఫ్ హౌ ఇట్ ఇస్. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కవిత గారికి, అలాగే అరుణ గారికి, శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ గారు చివరిలో వచ్చారు, మీ నుంచి ఒక మెసేజ్ విందాం అనుకున్నాను బట్ టైం అయిపోయింది, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో మనం ఎంత ప్రివెంట్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏమాత్రం తగ్గడం లేదు. సో ఇలాంటి అవేర్నెస్ థీమ్స్తో వల్ల అయినా కొంతవరకు ప్రివెంట్ అవ్వాలి, తగ్గాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ టీమ్ డిబేట్. నమస్తే.